విడవలూరు మండలం చాకుచెల్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని కూలదోయడం హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయని, అయినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తొలగించిన ప్రదేశంలోనే అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని ఆయన డిమాండ్ చేశారు. విడవలూరు మండలం చౌకచర్ల గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని కూల్చేసినటువంటి సంఘటన కేవలం దుకాణాలు కట్టుకున్న దానికోసం ప్రపంచ మేధావి భారతదేశ ప్రజలు ఒక దైవ సమానుడిగా పూజించేటువంటి మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆ మహానుభావుడు గారి యొక్క విగ్రహాన్ని కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈనాడు కేవలం అధికార పార్టీ అండదండలతోనే ఈ విగ్రహాన్ని కూల్చేటువంటి కార్యక్రమం చేశారు. మీరేదో కొట్లు కట్టుకుంటా ఉంటే కుట్లకు అడ్డం వస్తుందని చెప్పి దుర్మార్గంగా దారుణంగా మీరు ఈనాడు సభ్య సమాజాన్ని తలదించుకున్నటువంటి కార్యక్రమం చేశారు. ఇది కేవలం ఒక గ్రామానికో, ఒక జిల్లాకో, ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది జాతీయ సమస్య. ఈనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున దళితుల మీద దాడులు జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. బలహీన వర్గాల మీద మరో పక్కన దాడులు జరుగుతూ ఉన్నాయి. మైనార్టీల పక్కన పెద్ద ఎత్తున మరో పక్కన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని తొలగించేటటువంటి విషయంలో ఎటువంటి వాళ్ళైనా సరే, చివరికి మా నాయకుడైనా సరే, ఎవరైనా సరే వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే దోషుల్ని అరెస్టు చేయాలా, కేసులు నమోదు చేయించాలా, ఎక్కడి నుంచి అయితే అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారో దాని పునర్నిర్మాణాన్ని ఎని వెంటనే చర్యలు మరి నిర్మాణం చేసే దానికోసం ఎని వెంటనే చర్య తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో మనవి చేస్తూ, ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు భవిష్యత్తు జరగకుండా కఠినంగా అధికారులు కానీ, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంలో డిమాండ్ చేస్తాం.